subscribe to my channel and click the bell icon for latest updates. గ్రామ పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా మరి ఈరోజు గుమ్మడిదాల మండలంలో మరి అన్ని గ్రామాలు కూడా ఇచ్చేసి మరి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు మరి సర్పంచ్గా బలపరిచిన అభ్యర్థులను కలవడం జరుగుతూ ఉంది, మరి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఎక్కడ తిరిగినాయని వాస్తవానికి ప్రజలందరూ కూడా మరి మా అభ్యర్థులు గట్టిగా ఉన్నారు, చాలా బలంగా ఉన్నారు. మరి ఖచ్చితంగా గుమ్మడిదాల మండలంలో దాదాపుగా మరి 80% సర్పంచులు ఖచ్చితంగా మేము కైవసం చేసుకోబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి గుమ్మడిదాలలో కూడా మరి హెడ్ క్వార్టర్ అయినప్పటికీ కూడా మరి ఇక్కడ చంద్రెడ్డి అన్న గారు మరి వారు కూడా మరి కొత్తగా మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా పూర్తి విశ్వాసం ఉంది. మరి ఖచ్చితంగా వారికి ఒక మంచితనంతో వారు ఏది ఉన్నా కానీ మంచి చెడకి ప్రజలలో ఉంటారు, మరి ఏది ఉన్నా కానీ పిలిస్తే పలుకుతారని ఒక మంచి ప్రేమ భావంతో ఉంటారని ఒక ఆలోచనతో ప్రజలందరూ కూడా నేను తిరుగుతూ ఉన్నా. వారందరూ కూడా మరి ఆ విధంగా వారు ఓట్లు వేస్తామని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా గుమ్మడిదాలలో కూడా ఖచ్చితంగా మంచి మెజార్టీతో చంద్రరెడ్డి గారు గెలవబోతున్నారని తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా పటాన్చేరి యొక్క మొత్తం కూడా మరి 80% సర్పంచులు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటున్నారు. మరి ఇటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఈరోజు నాయకులు, మరి వారందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బలంగా ఉంటే మరి వారికి నాయకులు లేక, వాళ్ళు నిలబడే నాయకులు లేక, వాళ్ళు వీళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి వాళ్ళు కాంప్రమైజ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఏకగ్రీవం చేసి పార్టీలో కలుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నా వీళ్ళని, మరి ఈరోజు నిజంగా మీ అభ్యర్థులు గట్టిగా ఉంటే మా అభ్యర్థులు ఏమవసరం అని చెప్పి నేను చెప్తాను. మీ అభ్యర్థులు లేకనే కాబట్టి మా అభ్యర్థులు బలంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మా వాళ్ళు గెలుస్తారని చెప్పి మీ అందరు కూడా ఉన్నటువంటి డమ్మీ క్యాండిడేట్లని కాంప్రమైజ్ చేస్తూ అభ్యర్థులను తీసుకుంటున్నారంటే ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో మరి ఏదైనా పోటీతత్వం ఉండాలి, మరి ఎక్కడ కూడా ప్రతిపక్షం అనేది ఉండాలి. ప్రతిపక్షం లేకుండా ఉండాలని ఒక ఆలోచన అది మంచి ఆలోచన కాదని చెప్పి టీఆర్ఎస్ నాయకులు సందర్భంగా చూపిస్తారు. కాబట్టి ఖచ్చితంగా మేము 80% సర్పంచులు ఖచ్చితంగా గెలవబోతున్నామని చెప్పి